ఉల్లిపాయ పకోడీ అండి. ఈరోజు ఈజీగా సింపుల్గా మనం చేసుకుంటున్నాము. కరకరలాడే ఉల్లి పకోడీని ఎలా తయారు చేసుకుంటామో చూసిద్దాం. వర్షాకాలం వచ్చింది కాబట్టి చల్లచల్లగా వేడివేడిగా ఉల్లి పకోడీ చేసుకుందాం. హాయ్ అండి, ఈరోజు శనగపిండితో మనం పకోడీ చేసుకుందామండి. చూడండి, దీంట్లో వచ్చేసి ఉల్లిపాయలు, మిరపకాయలు, కరేపాకు, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, ధనియాలు, సోడా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నారండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. వెయిట్ వేడి చేసుకోవాలండి. మంచిగా మంచి ఆయిల్, పల్లి నూనె యూజ్ చేయనండి. ఏదేదో ఆయిల్స్ యూజ్ చేస్తే మనకి కాఫ్ వచ్చేస్తుంది. ఇలా పకోడీని వేడివేడిగా నూనె చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చేతితో తీసుకొని మనం పకోడీలు వేసుకోవాలండి. ఇలా గరిటెతో పైకి కిందికి ఒక్కసారి తిప్పుకుంటే మీకు అర్థమవుతుంది. సోడా పౌడర్ బాగా వేసుకోవాలండి, కానీ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేయాలండి, చాలా బాగుస్తాయి. క్రిస్పీగా రావాలంటే మీరు సోడా మాత్రం నార్మల్గా సోడా పౌడర్ చాలా తక్కువగా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేయించుకున్న తర్వాత చూడండి, పకోడీ రెడీ. టేస్ట్ చూసి చెప్తాము ఎలా ఉందో. టేస్టీగా కరకరలాడే ఆనియన్ పకోడీ తయారైపోయిందండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి.